ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవి ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎట్లా 5 నెలలు ఉంటారు కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చబోతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలు దీనికి తెలంగాణ నినాదం లేదు అని చెప్పి మాదికే అమ్ముడు అయిన కొందరు ఇంటి దొంగలు మాట్లాడుతున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ వాదం ఉంది ప్రజలు తెలంగాణ వాదాన్ని కోరుకుంటున్నారు అన్న నిర్ణయం ప్రజలు చెప్పాలి అని మేము ప్రజలకు విన్నపం చేస్తున్నాము ఈసారి తెలంగాణ వాదం కనుక బలహీనపడ్డట్టుగా అనిపిస్తే ఇంకా రానున్న 5 నెలల్లో పెద్ద ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిర్ణయాలు వాళ్ళు మార్చుకోలేకపోతాయి వాళ్ళు ఏదో 4-5 మాటలు చెప్పి ఎలక్షన్లకు దాటవేత ధోరణితో అనుసరించి ఒకవేళ విషయాన్ని మొత్తం మరుగుననేటే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు తెలంగాణ వాదం ఉంది అని వాళ్ళు నిరూపించుకోవాలి అప్పుడే రాజకీయ పార్టీలు దిగి వస్తాయి ఓట్ల కోసం ఈ రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి కాబట్టి వాళ్ళ మెడలు వంచడానికి ప్రజలు ఒక ముక్కు మీద గుద్దినటువంటి ఒక బలమైన వాళ్ళకు తీర్పు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజల్ని మేము విన్నపం చేస్తున్నాము అయితే ఐటీ తెలంగాణ ఐటీ ఫోరంగా తెలంగాణ నుంచి వచ్చి ఐటీ సెక్టర్లో సెటిల్ అయిన ఉద్యోగులుగా మేమేం చేయగలుగుతామని మాకున్న వీలైన సమయంలో మేము వచ్చి ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాము మాకు తెలిసిన 4 విషయాలను వాళ్ళతో పంచుకుంటున్నాము ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయన్న దాని మీద వాళ్ళను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ప్రజల నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది ఎంత అన్యాయం జరిగింది మనకి ఇప్పుడు ఏం జరగబోతుంది నాన్ పొలిటికల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు మాకోసం వాళ్ళు వస్తున్నారు మా గురించి ఆలోచిస్తున్నారు అన్నది కూడా ప్రజలు అనుకుంటున్నారు మా పట్ల ఉన్న ఒక తటస్థ వైఖరి అనేది వాళ్ళను ఇంతగా ఆలోచింపజేస్తుందని మేము భావిస్తున్నాం ఎంత మాత్రం కాదు అభ్యర్థుని ఎంత మాత్రం కాదు నిజమే బీజేపీ తెలంగాణ అంటుంది అయితే ఈసారి ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చిన సీట్లలో బీజేపీ ఎంపీలు సీట్ రాజీనామాలు చేసి రాలేదు వాళ్ళు నిజానికి కూడా ఇప్పుడు రాజీనామా చేసి వచ్చింది టీఆర్ఎస్ రాజీనామా చేసిన అంశం కూడా కేవలం తెలంగాణ వాదం మాత్రమే మిగతా ఏ కారణాలతో కాదు కాబట్టి ఈసారి వాళ్ళు ఓడిపోతే కనుక తెలంగాణ వాదం లేదన్నట్టే మిగతా వాళ్ళు ప్రచారం చేసే ప్రమాదం ఉంది తెలంగాణ వాదాన్ని గెలిపించండి